हाई फ्रेंड्स वेलकम टू ग्लोबल स्टफ एपिसोड नंबर 1 ఈ వీడియోలో మనం ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ పోస్టుల గురించి కంపేర్ చేస్తూ తెలుసుకుందాం మెయిన్ గా ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ యొక్క పవర్స్ రెస్పాన్సిబిలిటీస్ సాలరీ అండ్ సెక్యూరిటీ గురించి తెలుసుకుందాం ఇతర దేశాల్లో ప్రెసిడెంట్ లేదా ప్రైమ్ మినిస్టర్ ఒకరే ఉంటారు బట్ మన దేశంలో ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరూ ఉంటారు ఎందుకంటే మన ఇండియా అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీ అంటే పవర్ అనేది ప్రజల చేతిలో ఉంటుంది ప్రెసిడెంట్ అనేవాడు దేశానికి మొట్టమొదటి నాగరికుడిగా ఉంటాడు అండ్ అలానే దేశానికి ప్రాముఖ్యమైన వ్యక్తిగా కూడా ఉంటాడు దీని బట్టి ప్రెసిడెంట్ అనేవాడు భారతదేశంలోనే అతిపెద్ద పోస్టులో కూర్చున్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు అండ్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వస్తే దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ గా ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు ప్రైమ్ మినిస్టర్ తన క్యాబినెట్ లో ఉండే ఇతర మినిస్టర్లతో పాటు మొత్తం దేశాన్ని నడిపిస్తాడు భారతదేశంలో ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ యొక్క కార్యకలాపాలు అనేవి 5 ఇయర్స్ వరకు ఉంటాయి ప్రైమ్ మినిస్టర్ ని ఎంచుకోవడానికి పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి అందులో ప్రతి లోక్సభ నుండి ఎంచుకుంటారు మనం ఎలా అయితే నాయకుల్ని ఎంచుకుంటామో అలానే ఆ నాయకులు ప్రైమ్ మినిస్టర్ ని ఎంచుకుంటారు మరి ప్రెసిడెంట్ దగ్గరికి వస్తే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ల ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు ప్రెసిడెంట్ ని ఎంచుకోవడానికి లోక్సభ అండ్ రాజ్యసభ రెండు చోట్ల ఓటింగ్ చేస్తారు మరి ఎవరికైతే ఎక్కువ మెజారిటీ వస్తుందో వారినే ప్రెసిడెంట్ గా ఎంచుకుంటారు ప్రెసిడెంట్ ని ఇండియన్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ద్వారా ప్రమాణ స్వీకారం చేయిస్తారు అండ్ అదే ప్రైమ్ మినిస్టర్ అయితే ప్రెసిడెంట్ ముందు ప్రమాణ స్వీకారం చేస్తాడు ఇప్పుడు ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ పవర్స్ గురించి తెలుసుకుందాం ప్రైమ్ మినిస్టర్ తన యొక్క క్యాబినెట్ మినిస్టర్స్ తో కలిసి దేశం కోసం పాలసీస్ అండ్ బిజినెస్ మొదలు పెట్టాల్సి ఉంటుంది బట్ ప్రెసిడెంట్ పర్మిషన్ లేకుండా ప్రైమ్ మినిస్టర్ ఎటువంటి బిల్లును పాస్ చేయలేడు అంటే ప్రైమ్ మినిస్టర్ ఏ బిల్లును పాస్ చేయాలన్నా ప్రెసిడెంట్ అనుమతి ఉండాలి ఒక నేరం చేసిన వ్యక్తికి గనక అమలు చేసిన శిక్షను రద్దు చేయాలంటే దాని యొక్క అర్హత కేవలం ప్రెసిడెంట్ వద్దే ఉంటుంది ప్రెసిడెంట్ అనేవాడు ఇండియన్ ఆర్మీలో సోల్జర్స్ కి హెడ్ గా ఉంటాడు అంటే సుప్రీం కమాండర్ గా ఉంటాడు అండ్ ఇండియన్ ఆర్మీలో సుప్రీం కమాండర్ ని ఎంచుకోవాలంటే ప్రెసిడెంట్ చేతిలోనే ఉంటుంది అండ్ యుద్ధాన్ని ఎప్పుడు మొదలెట్టాలి అండ్ యుద్ధాన్ని ఎప్పుడు ఆపాలి అనే పవర్స్ కూడా ప్రెసిడెంట్ వద్దే ఉంటుంది బట్ ఆ డిసిజన్ ప్రైమ్ మినిస్టర్ ని అండ్ అతని యొక్క క్యాబినెట్ మినిస్టర్స్ ని అడిగి వారు ఓకే అన్న తర్వాతనే ఆ డిసిజన్ ని తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ యొక్క శాలరీస్ గురించి తెలుసుకుందాం ఇండియా ప్రెసిడెంట్ యొక్క శాలరీ అనేది 5 లక్షల వరకు ఉంటుంది అండ్ ప్రెసిడెంట్ యొక్క ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్ కోసం 22.5 కోట్ల బడ్జెట్ కూడా ఉంటుంది అండ్ ప్రైమ్ మినిస్టర్ యొక్క శాలరీ అనేది సుమారుగా 1,60,000 వరకు ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ యొక్క ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్ కోసం 385 కోట్ల బడ్జెట్ కూడా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ అనేది మా ఛానల్కి ఎంతో సపోర్టింగ్ ఇస్తుంది జై హింద్